బాహుడు నన్ను హరిశ్చంద్రుడా? కాదు కాదు, వీరదాసుడా? నేటి రాత్రి అంతయు వల్లకాటి ఎందు కావలయండి. ఉదయమున ఇంటికి వచ్చుతున్నప్పుడు ఈ కుండ నిండా కొత్త కళ్ళు నింపుకొని రమ్ము అని ఈ సురాభాండము నాకు ఇప్పించినాడు. అహో సురాభాండమా, నీవు పూజ్యురాలవు, కావుననే విశ్వామిత్రుని సహాయ సంపత్తికి విశ్వ విశ్వంభరాదేవికి ఆస్థానం బగుమదీయ భుజపీఠిపై ఇట్ట శిక్షించియున్నావు. ఇంత పొరపడి శ్మశాన వాటికకే పోవలను. ఓ అంధకారం అప్పుడే బ్రహ్మాండమంతయు ఆవరించి కన్నులున్నవారి సైతము గుడ్డివాండ్రము చేయుతున్నది కదా ఈ అంధకారము. కలవారి ఇండ్లలో పలి నిధానములెత్త అరుగు దంగలకు సిద్ధాంజనంబు మగలం కూరుకమిచ్చి చెగి పంతుగాంధకై తారాడు కులతల త్రాప్పుగట్టే కములకు పాడి పంట మసలంబులోనయం పెసలారు చాకిని ఠాకిని తటుల చుట్టాల సురక్తి వేల తాయికి వేల తాయికి ముసుగు కమల యాండంబునకు ఎల్ల కన్ను మూత సత్య విద్వాసి దుర్యశ్చదికి తోడు కటికి గతియలనే దిగ్ధములందు విగత జీవ బాంధవులు అడలు చెందిని మహాతారవమున వారు ఠక్కరి భూతమాంత్రికులు నెలకు చెందిరి కపాలముల కొరకు పంచి
చేతులలో కల్పబడదు సవాళ్ళ కంకాల ఎత్తి ఎసగుతుండే దిక్కులన్నింత కాపు లేదనుకుంటేమో పదిండు దళిత సోరారి ఏ తీరదాసు ఓహో ఎంత పొరబడితిని ఎంత పొరబడితిని సగము కాలుతూ బరువు లేక నిత్త నిలువున పైకి లేచిన ఈ శవమున ప్రాణిగా భావించుతుంది కదా. అయ్యయ్యో అయ్యయ్యో ఈ కళేబరపు దుస్థితి ఎంత జాలింగులు పెడిది ఎంత జాలింగులు పెడిది. మాయా జగంగ నిత్యమని సంపాదించి మోహం నా ఇల్లాలని నా కుమారుడని ప్రాణం గుండు నందాక ఎంతో పల్లాడను ఈ శరీరము ఎంతో అల్లా ఈ శరీరము ఇప్పుడు చక్కలం కాలుతో ఆ ఇల్లాలును రాదు పుత్రులను తోడైవారు తప్పింపగన్ విచిత్రమైన ప్రకృతి విచిత్రమైన ప్రకృతి గతించిపోయినవి కానీ ఈ శ్మశాన స్థలం కన్నులు మోచిన మంద పాడు బట్టడు బట్టడు బట్టడైన లేచరాడు ఎన్నాళ్ళి చలనంబు లేని శయనంబు అల్లాడి అల్లాడిలో
దేవుని కంభని కలను నిప్పులలో కరిగిపోయే ఇచ్చోటనే కోములేలు రాజన్యుల అధికార ముద్రికలు అంతరించే చలసిపోయే చోటనే ఎట్టి పేదల్ని కనుగొన్న చిత్తలే చికుని కుంచుయు నశించే ఇది ఇది పిశాచులతో ఇఖలేఖనుండు ఇఖాయేఖనుండు సజ్జగదలించి ఆడు రంగస్థలంబు ఇది మరణ దూత తీక్షణము దుస్తులయ పోయిన పెద్ద సమాటి ముదురు తమస్సులో మునిగిపోయిన పెద్ద సమాటి దాని మీద పైపదల్ నిలంగుడు పురుగు పోలిక నిలక నిలక నిలకలుగుతున్నది ఆ దిల్లే అది అది దీపమందున దీపమందున కాదు కాదు అది హృదయము సున్ని
గత పుత్రికయే అభాగ్యయో, ఏ అభాగ్యయో. ఇత అస్పృశ్యత సంచరింతుతకు లేదు నిశంఫరానతనంబుల్ గమనీ మున శ్మశానములను కలినప్పుడల్లా ఇలాంటి వైరాగ్యములు కలుగుతున్నట్టు సహజమే. ఇంకా నా మంచి దగ్గరకు పోయేదను. అయ్యయ్యో, దారి బొత్తుగా నిర్ణయించలేకున్నాను. ఈ చితిలోని కష్టములు నేను ఇప్పుడు దీపముగా ఉపయోగించుకున్నాను. ఆహా ఆహా, చక్రవర్తులకు సేవకాచరణ పట్టు బంగారపు కరదీపకల కంటే నా ఇప్పటి నీచ స్థితికి ఈ కొరవే మిత్రులు ఇచ్చవండి. కాలుతున్న ఈ కొరవిదాణిక్య రాజు తధీరాజన కాంతికి బదులు వచ్చను శోచనీయము. అయ్యో, ఈ కొరవి అప్పుడే ఆడినది. పోనీ పారవైద్యం దేవి, నీకంతటి దురవస్థ వచ్చినది, నీకంతటి దురవస్థ వచ్చినది. ఆహా, లోకములోని కష్టములన్నీ నన్నే కోరి వరించినట్లున్నవి. కాకుండా ఇన్ని కష్టములు ఎవరు అనుభవించరు. అయ్యయ్యో, నేను భాగ్య పరిశ్చంద్రుడు గతించిన వెనుక మరల కష్టములకు తావెక్కడ దొరుకును కదా. రాజ్య వియోగములకై దుఃఖింపను, మహారణ్యవాసాది ఘోర దుఃఖములన్నీ సంభవించడను గలింపను. కడకు అతి నీచి తమ్ముగిన ఈ చండాల దాస్యమ్మునకు కూడా పరితపింపను. కానీ చేపట్టిన దాది నన్నే పరమదైవంబుగా భావించుతూ నా మూలమును తనకంత లేసి కష్టములు సంపాదించును క్షమాగుణ సంపత్తికే సహించుటయే కాక తన్ను ఒక్కనికి చెగనమ్ము కొరట నీచంబని సంకోచించినప్పుడు నాక సత్య ప్రతిష్టకయ్యనత్తు నీచ కృత్యంబులు సిగమురంబులేయవనని నాకు ఉత్సాహం కలిగించి నా సత్య దీక్ష కాపాడిన నా అర్థాంగ లక్ష్మి చంద్రమతి దేవి ఏదో దుఃఖమనే దేవి. అసూర్యం పశ్య, నీ రాణివాస సత్యం ఏమయ్యను? అయ్యయ్యో సాధ్యమని నీ పతి పతికి ఇండగను నీ వనాశమై ఒక్కది దైకు పాత్రాలు కావలసి వచ్చింది.
వచ్చే కదా. కుమారా, నయనా, మహిత, నేడు నిన్ను మరల ఎన్నడు చూడగలుగుతుడు తండ్రి, ఎన్నడు చూడగలుగుతుడు. దాసదాసి జనముల చేతుల నుండి అడుగుత వెట్టనీక మిగుల గౌరాధమున పెంచిన నిన్నిచ్చి నిస్తృతంబుకు దాస్యంబున గొప్పగించను కదా. గడచిన విప్పత్తులొక్కటొక్కటిక తలంపునకు వచ్చి నా ధైర్యమును మరింత మాపుతున్నా. నాకై కదా రారాదు బిడ్డకు ఇల్లాలు తిక్కుమాలి పొరల గంపలు దాగరగట్టి అల్లాడుట. కఠినాత్మ హరిశ్చంద్ర, నీవు నిక్కముగా క్షిరాత్రులకు జన్మింపవలసిన వాడవి, క్షిరాత్రులకు జన్మింపవలసిన వాడవి. ఎంత వైపరీత్యము జరిగినది, ఎంత వైపరీత్యము జరిగినది. ఎప్పటికైనా శుభములు రాకపోవునాను ధైర్యము కూడా అంతరించిపోయినది. బ్రతికియున్నంత వరకు దేవికా దాస్య దుఃఖమును నాకే కాటికాపరి ఉద్యోగమును అవశ్యానుభోక్తంబులే కదా. అకటకట అకటకట మందభాగ్యుండనైనా చిత్తమునకు శాంతి ఎప్పటి ఇంకా శాంతిగా ఆనాడు నా భార్యాపుత్రుల కాలకౌశికులకు విక్రయించిన నాటి నుండి నేటి వరకు గతము తలంచుకొని వగతుతున్నడు ఇది నాకు నానా. నిర్వికృతి నీళ్ళను కీళ్ళ నొక్కం ఒడిగబోను యోగి మనం పొలీ అప్పుడే అప్పుడే శాంతి నా చింత. దీనారంభ శ్రవణ గోచరముకుతున్నది పాపం ఎవరో పోయి చూచిదని గాక. తండ్రి, లోహిత, నీవెక్కడున్నావు తండ్రి? ఏమిటి నా కాలకేదో మెత్తని వస్తువు తగిలినది, నా కుమారుల శరీరము కాదు కదా. అయ్యను పరికించి చూసేదను అయ్యో తండ్రి, నీకంతటి అవస్థ సంభవించినరా తండ్రి, ఎంతటి అవస్థ సంభవించినయ్యా. నవమాసమును మోసి కని ఉద్దు ముట్టడం నీ తల్లి ఆనకు తలకొరువు పెట్టుట. ఓహో, నా ఆజ్ఞ లేకుండా ఇక్కడ చితి కూడా పెట్టాలి. కాడు నీ ఇప్పుడు ఎంత పరాభవం జరుగుతున్నది తండ్రి, ఎంత పరాభవం జరుగుతున్నది. ప్రాణపతి, ఇట్టి అవస్థ ఎందు సహాయపడటకు నీవు నా అండునుండవైతివే. నీవెందున్నావో కదా నాథ, ఎందున్నావో కదా. పతి విదూరయా, యువతయో కాని సుశీలగా కానుతూ కారణాంతరమున ఇట్టి కష్టదశము చెందినట్లున్నది. అదిగాక ముప్పుడు చక్క
ఉన్నది వెల్లటి స్వరము అయినను విచారించిన తప్పేమున్నది పడతి పడతి ఎవ్వచవి రాలు గరుగం పాపోతున్నావు నీ కొడుక అవునయ్యా అవునా అవును పాపము ఎవ్వరును నీకు చుట్టముందేరా నడిరే వంటిగా ఎట్లు వచ్చి శ్మశాన క్షోణికి చుట్టమైనడు నీదేది మజింపు ఏచి ఫలమేమి ఊరటం పొందుమా పొచ్చుడా మాలిని ఓ మాలిని ఏమయ్యా నీ సిద్ధుండకాను భూతేశుండకాను అయినా ఈ వల్లకాటి కావలికాయ వాడను కానీ కానీ సాహసము చేసి ఈ అర్ధరాత్రమున తోడులేకి కాటికిట్లు వచ్చితివి నీ చరిత్రమేమో ఎరింగింపుమో వచ్చిన కష్టములనుభవింపక తీరవు కదా ఎట్లు తీరును పొచ్చుడా నేను ఈ కాశీపురంలో ఒక బ్రాహ్మణుని ఒక దాసినయ్యా నా దాసిని అవునయ్యా నా పేరు హంసలారి అందరు ఈ చనిపోయిన వాడు మదేకపుత్రుడు దీనిని నేటి సాయం సమయమున అడవికి పోయి దుఃఖము పంచి పల్లగా ఈ మాలిని చూసినప్పటి నుండి నా హృదయమ కారణముగా దుఃఖ సంకులం ఒకటి కాక విశేషించి ఎలివేని నోట వచించడు ఒక్కొక్క మాట ఒక్క వజ్రాయుధమై ఒక్క వజ్రాయుధమై ఫెకంచడు శిలాకృతిగాచిన నాడు మానసంగు ఈయమ మాట పొందికయో ఈయమ మాట పొందికయో ఎంగు చెరంగును దంత అలరాజుదారి విషయంతును విషయంతును
సముద్రం అది నేననరాదు కాని. అదిగాక ఇక్కడంత కష్టోదంతం గల్ల మందభాగ్యుండనైన నాకే తగిలి వచ్చుతున్నది. చనిపోయిన వీడు మా నాయన. నీకు దీర్ఘాయురారోగ్యములు కలుగుగాకయ్యా, నీకు దీర్ఘాయురారోగ్యములు కలుగుగా. వీడెవడైనా నాకేమి, నా విధి ఎందు నేను ఒక విధంగా ప్రవర్తింపరాదు కదా మాయనే. ఏమయ్యా? నీవెవటమైనా నాకేమి కాని, నా ఆజ్ఞ లేకుండగా ఇక్కాటికి శవమేళ తెచ్చితే ముందు చెప్పము. అయ్యో, శవదహనములకు కూడా ఒకరి ఆజ్ఞ కావలేనా? ఏది ఇత్తటి కాటి చట్టములు బొత్తుగా గుట్టరుంగుకున్నావే. కాటి చట్టములా? అవును. ఎరుగవా? ఎరుగని. ఎరుగవా? ఎవరు కాని దహింపవలసిన శవమును తెచ్చి ముందు మాకు చూపి చెల్లింపవలసిన సుంకము చెల్లించిన గాని దహన కార్యం ఉపక్రమింపరు. నీవు బలు చెబుదాలా ఉన్నావు గాని పడా పడా. ఇప్పుడైన తెరవా తడవయ్యను మాకు చెదవు నీ కుమారుని కలే బలమా బల బాధలవుతూ. అంత తనుక పోవా. ఈ అక్షరాలిపోవాలిందయ్యోనిమయ్యూడూడుగా బతికిపోయదు. ఇంత సమన్వమిస్తా అయ్యో వచ్చుడా. నేనిప్పుడు శరీరం మాత్రం విభవమై ఉన్నానయ్యా. నేను ఏ మూలమున మీకు కాటి సుంకుము చెల్లించగలనయ్యా? ఏ మూలమున కాటి సుంకుము చెల్లించగలము? మారిని, నీవు పేదరాలమైన మాకేమి, భాగ్యవంతురాలమైన మాకేమి? భాగ్యమున్నను మాకు రావలసిన సుంకుము కంటే మేమెక్కడ ప్రేక్షింపము. మాడవకటయు పిండంబు దండలంబులు ఒక పాతయు నాకిచ్చను కాని నేనే శవమును దహింపనీయను. నన్ను కఠినాత్ముండను ఎంచినను సరియే. కులధర్మంబు వీధింబుచ్చి ఈ రీతి కాటికాపరితనముతో జీవించు ఈ చండాల దాసను కరుణ. హరపద పూజకుందలగి అంచెడుపోయింది కులాభిమానము సదగున హరితంతన కీర్తుల వీట బుచ్చి దుష్కరముకు వల్లకానికి అధికారము వచ్చిన దుష్ట బుచ్చికి కరుణగలం పయత్తకి ఎవరైనా ఏమయ్యా దేనరక్షణము తప్పు కాదు కదా. తప్పు ఒప్పు మాట చెప్పకము, శవమును పారవైకత చూడము. ఓ దయామయ్యా, ఎరుగక చేసిన నా అపరాధము క్షమింపుమయ్యా. నేనిప్పుడు శరీరం మాత్రం విభూనై ఉన్నానయ్యా, శరీరం మాత్రం విభూనై ఉన్నాను. నేనిది బొత్తుగా నమ్మను. ఇప్పుడు నీ వద్ద ఉన్న విభవము శరీరము మాత్రమే కాదు. ఆలోచించుకున్నాము. ఆలోచించుకున్నందుకు నా వద్ద ఏమున్నదయ్యా? నీ వద్ద ఏమీ లేదా? ఏమీ లేదా? నీవు నిజముగానే పలు తెగుళ్ళ ఉన్నావు కానీ ఏమీ లేదా? తెగ నమ్ముటకు నా వద్ద ఏమున్నదయ్యా? ఏమీ లేదాయ్యంపల్ దిశల ప్రభాకలి తొంభై వెలుగొందుతున్నయ్య.
పది మాంగళ్యము గామాలు, పది మాంగళ్యము గామాలు, పది మాంగళ్యము గామాలు, దానినే ఏ వెలకైనా తెగనమ్మి నీ సుగుణకై వెక్కిరించిన వెక్కిరించిన చల్లదే. అయ్యో ఏమి దయోమా, రెండో సురాదృష్టుడగు వశిష్ఠ మహర్షి ప్రభావం వచ్చే నా పతికిందక్క అన్నలకు గోచరంబుగానే నా మంగళ సూత్రము ఒక చండాలుని కంట కాదు, సీతడు చండాలుడు కాదు, నా స్వామి హరిశ్చంద్ర చక్రవర్తి ఆయనే. అవును నాథ, నేను నాథ చంద్రమతిని నాథ, చంద్రమతిని నాథ. నేను దేవుని. అవును నాథ, నాథ 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 నాథ, నీ వంశాంకురంబుకు నీ లోహితాసుడు ఈ గులకరాలపై ఎట్లు పడుకుని ఉన్నాడో ఒక్కసారి చూడు నాథ, ఒక్కసారి చూడు. అయ్యా లోహిత అప్పుడే నీకు నూరేళ్లు చెల్లినవా అయ్యా, అప్పుడే నీకు నూరేళ్లు చెల్లినవా అయ్యా. అయ్యా ఓయి వీరరాజు, ఈమె శిశువంతి, ఈమె సినిమ ఖండించమని రాజజ్ఞ, ఇదిగో కట్టం. అయ్యా ఎక్కడా శిశువంతి? ఆమె ఈమెయా? ఈమె చంద్రమతి అయ్యా. మీరు నేరస్థాపన ఎందుకు పొరపాటు పడలేదు కదా? చంద్రమతియో మరి ఎవరో మాకు తెలియదు, రాజాజ్ఞ పాటించము. దేవి నీవు శిశువంతివా? నేను శిశుహంతిని కాదు నాథ. ఎట్లు అట్లు మీసే సెలవుకొని పోగుతుందా? దారిలో ఒక బాలశవము నా కాలికి తగిలినది, మట్టి తిలించిన తననై ఆ కళేపురమున లోహితాసుని దేమోయని పరికింపుతుందా? యమకింకరంబులైన రాజభటులు అచ్చోటకొచ్చి కోసి నిర్భాగ్యురాలా, ఈ రాకుమారి నేల చంపితివే అని నన్ను రాజసాల చిమురుకు కొనిపోవా? ఆతడు నా తల ఖండించామని ఆగ్రహించినాడా నాథ? ఇదే నా నిందకు మూలము కదా. ధర్మమునకు నేటికెంతటి కాని కాలము సంభవించినది. తన చిత్తంబు మెప్పింపవలైనని సేవకులెవ్వరిపైనూ నేరమారోపించిన తోడని న్యాయాన్యాయములు కూడా విచారింపకుండగా నిరపరాశులు సాపరాశులు చేసిన ఇలాంటి రాజులు ఉండిననేమి మందిరనేది కాంత. జగదేక పావనిది ఏ అన్యాయపు నింద కల్పించుతా యోగ్యములు చూడదే లోకం వంతయు అస్తమించని దయాలుండైన దేవుండులే కాపాడగా మణి 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 గత నల్ల మరచి పొమ్ము సగిల పరపుమ ఏకాగ్రత హృదయ వృత్తి భక్తి కడసారియా భగవంతు గోచి నేత్ర యుద్ధము మోచి గతమెల్ల మరచి పొమ్ము
ఇదియే నా కడసారి నమస్కారములు. మోషమా నీ కాలము గతించమా చింత బ్రతకమిందేని దంపతుల పొంత. నీవున్న దొసగు తప్పదు మాకు తొలగి పొమ్మింక మా తల పొవేది. గురువేమో జయమేమో నాకు తెలియదు మహాత్మ, నేను మాత్రం నా పూనిక మానను. అదిగో అది చూడుము, నీ సత్యమునకు మెచ్చి పార్వతీ పరమేశ్వరులు ప్రత్యక్షమైనారు, నీ కుమారుని సజీవం చేశారు. అదిగో పార్వతీ పరమేశ్వరులు ప్రత్యక్షమైన.